తెలంగాణ ఎన్నికలకు నగారా మోగింది మరొక యాభై రోజుల్లో తెలంగాణ ఎన్నికలు పూర్తి కాబోతున్నాయి తెలంగాణ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎవరు అసెంబ్లీలో పాగా వేస్తారనేటువంటి చర్చ చాలా రోజులుగా ఉంది ఇప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైనటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఉన్నటువంటి నంబర్స్ ఏం చెప్తున్నాయో మనం ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం గత ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో ఉన్నటువంటి తేడా రాజకీయ పార్టీల బలాబలాలు ఎన్నికల కమిషన్ చేసినటువంటి చాలా ఏర్పాట్ల గురించి ఈ వీడియోలో మనం ఒకసారి చర్చిద్దాం ఒకసారి తెలంగాణ ఎన్నికలకు సంబంధించినటువంటి డేటా చూస్తే ఈరోజు ఎన్నికల నగారా ముగింది నోటిఫికేషన్ నవంబర్ మూడున విడుదల కాబోతోంది షెడ్యూల్ ఈరోజు అంటే ఈరోజు తొమ్మిదో తేదీ అక్టోబర్ తొమ్మిది తేదీన షెడ్యూల్ విడుదలైంది నోటిఫికేషన్ నవంబర్ మూడు నామినేషన్ల ప్రక్రియ నవంబర్ పదిహేను పోలింగ్ తేదీ నవంబర్ ముప్పై కౌంటింగ్ డిసెంబర్ మూడు అంటే డిసెంబర్ మూడు కల్లా ప్రక్రియ మొత్తం ముయ్యబోతోంది నవంబర్ ముప్పైన పోలింగ్ జరగబోతుంది అంటే నవంబర్కి సంబంధించినటువంటి ముప్పై రోజులు అక్టోబర్కు సంబంధించినటువంటి ఇరవై రోజులు కలుపుకుంటే దాదాపు యాభై రోజుల సమయం రాజకీయ పార్టీల దగ్గర ఉంది ఇది ఒక పెద్ద సమయంగానే చూడాలి కానీ యాభై రోజుల్లో ఎలక్షన్ అయిపోతుంది అంటే అటు ఎలక్షన్ అదే అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ కూడా సంతోషపడతాయి ఎలక్షన్స్ చాలా కాస్ట్లీ అయినటువంటి ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ తొందరగా అయిపోతే మంచిది అనేటువంటిది చాలా రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి ఒక ఆదురుత కావచ్చు లేకుంటే ఒక అభిప్రాయం కావచ్చు ఒకసారి మనం నెక్స్ట్ వెళ్తే అసలు ఈ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ చాలా ఏర్పాటు చేసింది మొత్తం మూడు కోట్ల పదిహేడు లక్షలకు సంబంధించినటువంటి ఓటర్లు ఉన్నారు తెలంగాణలో మూడు కోట్ల పదిహేడు లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఇందులో మగవాళ్ళు ఒక కోటి యాభై ఎనిమిది లక్షలైతే ఆడవాళ్ళు కూడా సమానంగా ఉన్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఓటర్స్ ఉన్నారు సో సంక్షేమ పథకాలు అనేటువంటివి మహిళలకు అందినాయా లేకుంటే మగవాళ్ళకు అందినాయా మగవాళ్ళ ఒపీనియన్ ఎట్లా ఉంది ఆడవాళ్ళ ఒపీనియన్ ఎట్లా ఉంది ఇటీవల తీసుకొచ్చినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్ అనేటువంటిది ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది ట్రాన్స్జెండర్స్ నంబర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు సో ఓవరాల్గా చూసుకుంటే డెఫినెట్గా మగవాళ్ళు ఆడవాళ్ళకు సంబంధించినటువంటి ఓటర్ ఈక్వల్గా ఉన్నది మూడు కోట్ల పదిహేడు లక్షల మంది ఓటర్స్ ఉన్నట్టు మనకు చాలా స్పష్టంగా అవుతుంది మొత్తం నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఇందులో జనరల్గా ఎనభై ఎనిమిది స్థానాలు మనం చూడొచ్చు దాంతోపాటు ఎస్టీ నియోజకవర్గాలు పన్నెండు ఎస్సీ నియోజకవర్గాలు పంతొమ్మిది ఉంది దీనికి సంబంధించినటువంటి డేటా మనం చూస్తున్నాం ఇక ఈ ఇందులో నెక్స్ట్ ఎలక్షన్కి సంబంధించి ఎటువంటి ఏర్పాటు చేశారు ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది మనం ఒకసారి క్లియర్గా చూస్తే దానికంటే ముందు లాస్ట్ టైం ఏం రిజల్ట్ జరిగింది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగింది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేసింది కాంగ్రెస్ మనం చూడొచ్చు పొలిటికల్ పార్టీస్తో ఉప ఒప్పందం గుర్చుకొని ఒక కూటమిగా ఏర్పడింది తెలుగుదేశం పార్టీ లాస్ట్ టైం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ సో మనం ఒకసారి లాస్ట్ టైం వచ్చినటువంటి రిజల్ట్స్ని మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం డెఫినెట్గా ఇవి లాస్ట్ టైం ఎలక్షన్కి సంబంధించి చూసుకుంటే తెలంగాణలో ఏ పార్టీకి అన్ని ఐఎన్సీ ప్లస్ ట్వంటీ వన్ సీట్స్ వచ్చినటువంటి సిచ్యువేషను బీఆర్ఎస్కి ఎనభై ఎనిమిది సీట్లు ఉన్నటువంటి సిచ్యువేషన్ తర్వాత మారింది తర్వాత చాలా పొలిటికల్ పార్టీస్కి అందులో ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి వెనక్కి వచ్చి అందులో కలిసినటువంటి సిచువేషన్ నేను ఒకసారి వెనక్కి వెళ్తాను ఒకసారి వెనక్కి వెళ్ళి ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్నటువంటి స్ట్రెంత్ మిక్చుపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను నూట ఒక్క మంది ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు వీళ్ళు చాలామంది కొంతమంది తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది కాంగ్రెస్ నుంచి ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఎంఐఎంకి సంబంధించి ఏడుగురు ఉన్నారు కాంగ్రెస్ నుంచి కేవలం ఐదుగురు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం అసెంబ్లీకి సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఇది అసెంబ్లీలో ఉన్నటువంటి స్ట్రెంత్ ఇది అంతే నూట మనం చూడొచ్చు నూట పంతొమ్మిది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో నూట ఒకటి అంటే వందకు పైగా సెంచరీ కొట్టినటువంటి బీఆర్ఎస్ ఇక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ వెళ్దాం ఒకసారి రిజల్ట్స్ మాత్రం నూట పంతొమ్మిదికి ఎనభై ఎనిమిది మాత్రం కాంగ్రెస్ గెలిచి బీఆర్ఎస్ గెలిచింది ఇరవై ఒకటి కాంగ్రెస్ గెలిచింది మిగిలిన వాళ్ళు టీడీపీ గెలిచేవి ఆ తర్వాత ఎంఐఎంకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చు బట్ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో గెలిచిన వాళ్ళు అదేవిధంగా కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి వాళ్ళు చాలామంది బీఆర్ఎస్లో చేరినటువంటి అవకాశం నెక్స్ట్ ఒకసారి మనం నెక్స్ట్ వెళ్తే ఓట్ పర్సెంటేజ్ అనేటువంటి చాలా కీలకం నలభై ఏడు శాతం బీఆర్ఎస్ ఓట్లు ఓవరాల్గా మనం ఇది చూసుకుంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఓట్ షేర్ ఇది లాస్ట్ టైం ఎలక్షన్స్కి సంబంధించి ఫార్టీ సెవెన్ పర్సెంట్ చాలా పీక్గా చాలా పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఓట్ పర్సెంటేజ్ని మనం ఇక్కడ చూస్తున్నాం టూ థౌజండ్ ఎయిట్ తెలంగాణ ఓట్ షేర్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము సో డెఫినెట్గా బీఆర్ఎస్ అనేటువంటిది ఒక డామినెన్స్ ఫోర్స్గా వచ్చింది నలభై ఏడు శాతం ఓట్లు సంపాదించినటువంటి సిచ్యువేషన్ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఎనిమిది శాతం ఓట్లు ఉన్నటువంటిది టీడీపీకి అప్పుడు మూడు పాయింట్ ఐదు శాతం వచ్చాయి అట్ ద సేమ్ టైం ఇతరులకు పది పాయింట్ ఆరు శాతం అదేవిధంగా బీజేపీకి సెవెన్ పర్సెంట్ ఇక్కడ మనకు కనబడుతుంది బీజేపీ సెవెన్ పర్సెంట్ సెవెన్ పాయింట్ వన్ ఎంఏఎం టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ అదేవిధంగా మనం తెలుగుదేశం పార్టీకి మూడు పాయింట్ ఐదు శాతం ఓవరాల్గా బీఆర్ఎస్ అనేటువంటిది ఒక డామినెంట్ ఫోర్స్గా వచ్చినటువంటి ఒక ప్రొఫైల్ని మనం టూ థౌసండ్ ఎయిటీన్లో చూసాం టూ థౌజండ్ ఎయిటీన్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ గెలుస్తుంది అనేటువంటి ఒక చర్చ జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ చేసుకున్నటువంటి ఒప్పందము లేకుంటే కూటమిని తెలంగాణ ప్రజలు ఒక విధంగా బహిష్కరించారు హైదరాబాద్ సరౌండింగ్స్లో కూడా బీఆర్ఎస్ గెలిచింది ముఖ్యంగా సెట్లర్స్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా తెలుగుదేశం పార్టీ పొత్తు వర్కౌట్ కాలేదు తెలుగుదేశం పార్టీ పోటీ చేసినటువంటి చాలా స్థానాల్లో హైదరాబాద్ చోట్ల పూర్తిగా ఓడిపోయినటువంటి సిచ్యువేషన్ ఖమ్మంలో ఒకటి రెండు స్థానాలు టీడీపీ బలంగా ఉన్నటువంటి ఒకటి రెండు స్థానాల్లో సరిహద్దు జిల్లాలు ఉన్నారు కాబట్టి ఆ స్థానంలో మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి సిచ్యువేషన్ కనబడింది ఇక ఒకసారి మనం నెక్స్ట్ స్లైడ్ ఒకసారి చూస్తే ఈసారి ఎలా ఉండబోతుంది అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లను మనం చూస్తున్నాం దాదాపు ముప్పై ఐదు వేల సంబంధించినటువంటి పోలింగ్ బూత్స్ ఉండబోతున్నాయి ఒక్కొక్క పోలింగ్ బూత్లో యావరేజ్గా తొమ్మిది వందల మంది అంటే ఎనిమిది వందల తొంభై ఏడు మంది ఓటు వేసేటువంటి అవకాశం ఉంది సిటీస్లోనే దాదాపు పద్నాలుగు వేల నాలుగు వందల యాభై ఎనిమిది పోలింగ్ బూత్స్ ఉన్నాయి రూరల్లో ఎక్కువ ఇరవై వేల ఎనిమిది వందల తొంభై పోలింగ్ ఉన్నాయి దాదాపు వీటిలో డెబ్బై ఎనిమిది శాతం పోలింగ్ బూత్లను వెబ్కాస్టింగ్ ద్వారా చూడబోతున్నారు సో ఎలక్షన్ కమిషన్ పూర్తి ప్రిపేర్డ్గా ఉంది అనేటువంటిది ఈ డేటా మనకు చెప్తోంది ఒకసారి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం నెక్స్ట్ స్లైడ్ ద్వారా ఒకసారి చూద్దాము పోలీసింగ్ అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉన్నటువంటి ఏరియాస్లో కొంత పోలీసింగ్కి సంబంధించి కూడా జాగ్రత్తలు ఉన్నాయి తెలంగాణ మనం ఒకసారి తెలంగాణ మ్యాప్ చూస్తే ఇటు కర్ణాటక అటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఇటువైపు ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మధ్యలో ఉన్నటువంటి ఒక స్టేట్ స్టేట్ మనం చూస్తాం ఇది ల్యాండ్ లాక్డ్ స్టేట్ ఎక్కడ కూడా తీర ప్రాంతం లేనటువంటి ఒక ల్యాండ్ లాక్డ్ స్టేట్ ఈ ఒకటే ఫేజ్లో జరుగుతుంది అటు నైబరింగ్ ఛత్తీస్గఢ్లో కొంత మావోయిస్ట్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఒక ఛత్తీస్గఢ్లో టూ ఫేజెస్లో ఎలక్షన్ జరుగుతుంది పోలీసింగ్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ పోలీస్ చెక్పోస్ట్ దాదాపు ఎనభై తొమ్మిది చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్టు ఎలక్షన్ కమిషన్ చెప్తుంది రోడ్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు తర్వాత కమర్షియల్ ట్యాక్స్ చెక్ పోస్టులు ఎక్సైజ్ చెక్ పోస్టులు ఫారెస్ట్ చెక్ పోస్టులు ఇవన్నీ కూడా డేటా ఉంది సో అధికారులు పూర్తిగా ఈ ఎలక్షన్స్కు సిద్ధమయ్యేటువంటి విధంగా ఏర్పాట్లు చేశాము శాంతియుతమైన ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరుగుతుంది అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ జరుగుతుంది పొలిటికల్ స్టాక్ ఎట్లా ఉంది పొలిటికల్గా ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ స్లైడ్కు వెళ్దాం బీఆర్ఎస్ సిద్ధమైపోయింది మరి కాంగ్రెస్ బీజేపీ పరిస్థితి ఏంటి అనేటువంటిది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో చర్చ బీఆర్ఎస్ నూట పదకొండు స్థానాలకు క్యాండిడేట్స్ని అనౌన్స్ చేసింది వాళ్ళందరికీ కూడా పదిహేనో తేదీన బీఫామ్ ఇస్తామనేటువంటిది కేసీఆర్ చెప్పారు అంటే అక్టోబర్ పదిహేనున ప్రతి ఒక్కరూ ప్రగతి భవన్కి వచ్చి బీఆర్ఎస్ క్యాండిడేట్లందరూ అందరూ కూడా ఆ రోజు పూర్తిగా బీఫామ్స్ తీసుకొని వెళ్ళేటువంటి అవకాశం ఉంది పదహారు పదిహేడులో జిల్లాల్లో పర్యటన కూడా కేసీఆర్ ఉంటుందని చెప్తున్నారు సో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వైపు నుంచి ఒక విధంగా చూసుకుంటే మేనిఫెస్టో కూడా సిక్స్టీన్త్ కల్లా కంప్లీట్ అయిపోతుంది కొత్త మేనిఫెస్టోతోని బీఆర్ఎస్ వస్తుందని చెప్తున్నారు ఒకరిద్దరు ఎవరైతే ఎమ్మెల్యేల టికెట్ దొరకలేదో ముఖ్యంగా వరంగల్ జిల్లాకు సంబంధించి ముత్తిరెడ్డి యాదగిరెడ్డి జనగా నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనకు టికెట్ ఇవ్వలేదు ఆయనకు తీసుకెళ్లి ఆయనను ఆర్టీసీ చైర్మన్గా చేశారు స్టేషన్ గన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తాటికొండ రాజేయ్ దొరకలేదు ఆయనకు కూడా ఒక పదవి ఇవ్వడం జరిగింది ఇట్లా కొంతమందికి అకామిడేట్ చేశారు బట్ డెఫినెట్గా ఆదిలాబాద్లో ఖమ్మంలో బీఆర్ఎస్ నుంచి టికెట్లు రానటువంటి ఎమ్మెల్యేలు కొందరు రాజీనామా చేశారు మరి కొందరు కూడా రాజీనామా చేసినటువంటి ఆలోచనలు ఉన్నారు అయితే వందకు పైగా స్థానాల్లో సింగిల్ క్యాండిడేట్ ఇచ్చేకు ఏదైతే సింగిల్ క్యాండిడేట్ ఇచ్చారు ఎవరికైతే ఇచ్చారో వాళ్లకు మోస్ట్లీ బీఆర్ఎస్ అందరినీ కూడా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో లేకుంటే ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళను కన్విన్స్ చేయగలిగింది సో బీఆర్ఎస్ కొంతవరకు టికెట్లకు సంబంధించి సాధించగలిగింది మైనంపల్లి లాంటి లీడర్స్ ఇద్దరు రెండు టికెట్స్ అరిగి వాళ్ళు రాజీనామా చేయడం జరిగింది బట్ కాంగ్రెస్ పరిస్థితి ఏంటిది కాంగ్రెస్ బీజేపీ ఏంటిది అనేటువంటిది ఒక పెద్ద ఇష్యూ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీకి సంబంధించి ఎనిమిదో తేదీన అంటే అక్టోబర్ ఎనిమిదో తేదీన వాళ్ళకి సంబంధించి స్క్రీనింగ్ కంప్లీట్ అయింది దాదాపు డెబ్బై మంది కి సంబంధించి యునానిమస్గా వాళ్ళ పేర్లు ఓకే చేశారు సింగిల్ నేమ్ ఉంది అనేటువంటి ఆ లిస్టు కూడా ఒక విధంగా రిలీజ్ అయింది బట్ కాంగ్రెస్ పార్టీ ఇంకెవరితోనైనా పొత్తు కుదుర్చుకుంటుందా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో కావచ్చు లేకుంటే బీఎస్పీతో కావచ్చు ఏమైనా పొత్తు అనేటువంటి చర్చలు అయితే ఇంకా కొంతవరకు అక్కడ వినిపిస్తున్నాయి బట్ కాంగ్రెస్ సింగిల్గా అనేటువంటి వెళ్లేటువంటి అవకాశం ఉంది కమ్యూనిస్టులకు కూడా సీట్లు ఇస్తుందా ఫైనల్ ఫైనల్గా తేలేటువంటి అవకాశం అయితే ఇప్పటికైతే కనిపించట్లేదు బీజేపీ యాభై మందితో లిస్టు రెడీ చేసింది బీజేపీ యాభై మందితో లిస్ట్ రెడీ చేసింది ఇందులో కీలకంగా ముఖ్యంగా ఎవరైతే ఎంపీలు గతంలో ఉన్నారో ఎవరైతే గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేస్తారో వాళ్ళందరినీ కూడా పెద్ద లీడర్స్ అందరినీ కూడా బీజేపీ సరి పోటీ చేయాలనేటువంటి పోటీ చేయించాలనేటువంటి ఆలోచనలో ఉంది ప్రధాని రెండు రోజుల పాటు పర్యటన పూర్తి చేశారు అదేవిధంగా అమిత్ షా పర్యటన ఉంది అమిత్ షా కూడా పర్యటన చేయబోతున్నారు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయబోతున్నారు ఇక బీజేపీలో బిఎల్ సంతోష్ లాంటి లీడర్ హంగ్ వస్తుంది అనేటువంటి ఒక మాట చెప్పారు సో హంగ్ వస్తే బీజేపీకి సంబంధించి అది ఒక కీలకమైన పాత్ర పోషించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటిది బీజేపీ ఎక్స్పెక్ట్ చేస్తుంది బట్ పొలిటికల్గా చూసుకుంటే కొంతవరకు ఖమ్మము అదేవిధంగా నల్గొండ మహబూబ్ నగర్ లాంటి డిస్టిక్స్లో కాంగ్రెస్ కొంత స్ట్రాంగ్గా కనిపిస్తుంది అనేటువంటిది ఆ పార్టీ చెప్తున్నటువంటి మాట ఇక ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్ లాంటి చోట వరంగల్ లాంటి చోట నిజామాబాద్ లాంటి చోట మెదక్ ఇటువంటి డిస్టిక్స్లో డెఫినెట్గా బీఆర్ఎస్ మేము స్ట్రాంగ్ ఉన్నాం అనేటువంటి చెప్తున్నారు ఇవి ఉత్తర తెలంగాణలో చాలా పట్టున్నటువంటి జిల్లాలు ఇవి ఇక్కడ మేము స్ట్రాంగ్ ఉంటాం బట్ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఇరవై నాలుగు ఇరవై ఏడు సీట్లు ఏవైతే ఉన్నాయో ఇవి కీలకంగా పోతున్నాయి ఈ ఏరియాలో ఎవరికి ఓటేస్తారు అనేటువంటిది ఒక చర్చ జరుగుతోంది సో డెఫినెట్గా ఈ ఏరియాస్లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి అనేటువంటి దాని మీద ముఖ్యంగా రాబోయేటువంటి ఎన్నికల్లో తీర్పు అనేటువంటిది డిపెండ్ కాబోతుంది ఇక బీజేపీ కూడా కాన్సంట్రేటెడ్గా ముఖ్యంగా ఆదిలాబాద్ నిజామాబాద్ అదేవిధంగా మహబూబ్ నగర్ హైదరాబాద్ సరౌండింగ్స్లో క్యాండిడేట్ని చాలా స్ట్రాంగ్గా స్ట్రాంగ్ క్యాండిడేట్స్ని పెట్టి వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలి బీజేపీ లేకుండా ఎటువంటి ప్రభుత్వం ఏర్పడకుండా లేనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయాలనేటువంటిది బీజేపీ ఆలోచిస్తుంది బండి సంజయ్ లాంటి మాజీ అధ్యక్షులు ఆయన పోటీలో ఉండబోతున్నారు కిషన్ రెడ్డి పోటీలో ఉంటారని చెప్తున్నారు ఈటెల్ రాయేందర్ పోటీలో ఉంటారు ధర్మపురి అరవింద్ పోటీలో ఉంటారు డికే అర్ణ పోటీలో ఉంటారు సో ఇటువంటి స్ట్రాంగ్ లీడర్స్ని పెట్టడం ద్వారా సీట్ బై సీట్లో ఎలక్షన్ ఇంపాక్ట్ చేయాలి అనేటువంటిది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ లీడర్ యొక్క స్ట్రాటజీ కనిపిస్తుంది బట్ కాంగ్రెస్ పార్టీ ఫైనల్గా లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత అంతర్గతంగా ఎన్ని గొడవలు జరుగుతాయి ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీ విజయావకాశం మీద పెద్ద ఎత్తున ప్రభావం చూపుతుంది ఇక అందరూ ఎక్స్పెక్ట్ చేసేది కాంగ్రెస్ పార్టీ సిక్స్ గ్యారంటీస్ ఇచ్చింది సో మేనిఫెస్టో ఆధారంగా కర్ణాటకలో లాగా గెలవాలి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక ఎలక్షన్ స్ట్రాటజీగా కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ కంటే కూడా ఒక బెస్ట్ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం ద్వారా ప్రజల్ని తమ వైపు తిప్పుకోవాలి అనేటువంటిది బీఆర్ఎస్ ఆలోచిస్తుంది సో మేనిఫెస్టో సాధారణంగా కూడా ఈ ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఇప్పటికే రెండుసార్లు గెలిచినటువంటి కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారా లేదంటే కాంగ్రెస్ పార్టీ ఈసారి కేసీఆర్ విజయాన్ని ఆపగలుగుతుందా బీజేపీ ఈ ఇద్దరికి చెక్ పెట్టి ఒక కొత్త రాజకీయానికి ఇక్కడ తెలంగాణలో తెరతీస్తుందా అనేటువంటిది కూడా ఈ మొత్తం ఎలక్షన్స్లో డిపెండ్ కాబోతుంది యాభై రోజుల పాటు జరిగేటువంటి ఈ సంగ్రామం డెఫినెట్గా రాజకీయాలకు సంబంధించి అలా ఈక్వేషన్స్ మారబోతున్నాయి అదేవిధంగా ఫైనల్గా ఎవరు గెలుస్తారు అనేటువంటి దాని మీద పబ్లిక్ మూడ్ అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రభావం చూపబోతుంది పబ్లిక్ మూడ్ ఎలా ఉంటుంది పబ్లిక్ డిసైడ్ అయ్యారా అనేటువంటిది ప్రతిదాన్ని మేము ఎలక్షన్లో ట్రాక్ చేస్తాము సాక్షి ఎలక్షన్ ట్రాక్లో మీరు కంటిన్యూగా చూడొచ్చు రాబోయేటువంటి రోజుల్లో డెఫినెట్గా ప్రతిరోజు ఇటువంటి వీడియోస్ ద్వారా ఎలక్షన్ అప్డేట్స్ మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం